ఎన్నికలకు సర్వసిద్ధం. మన్యం జిల్లాలో పట్టభద్రులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసిద్ధం చేసిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల పూర్వ శ్రీకాకుళం జిల్లా పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతుందని ఆయన వివరించారు. పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 8 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. 18,520 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 2017 నాటికి పట్టభద్ర ఓటర్ల కంటే 200% ఎక్కువగా ఓటర్లను నమోదు చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఎన్నికలను 5 సెక్టర్లుగా విభజించి సెక్టర్ అధికారులను నియమించి మెజిస్ట్రియల్ అధికారులను ఇవ్వటం జరిగిందని ఆయన అన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఆయన వివరించారు. ఓటర్లకు సమాచారం నిమిత్తం ఓటర్ రసీదులను పంపిణీ చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం పరిధిలో వాహనాలను అనుమతించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని పార్టీలు అందరూ అభ్యర్థులు విధిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి విష్ణుచరణ్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత, సెక్టరల్ అధికారులు, పోలింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లోకల్ బాడీస్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ ఉంది. అది మన జిల్లాలో పాల్కొండ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 4 మండలాల్లో ఎన్నికలు జరుగుతుంది. అది కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేపు ఎన్నికలు జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మీరు అందరూ చూసినట్టుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టాఫ్స్ని కలెక్టరేట్ నుంచి పంపడం జరిగింది. ఇప్పుడు అందరూ డిస్పర్స్ అయ్యి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు. జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 24 పోలింగ్ స్టేషన్స్లో 8 పోలింగ్ స్టేషన్స్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి. రిమైనింగ్ 16 నార్మల్ ఏరియాస్లో ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఉన్నామంటే పార్వతీపురం హెడ్ క్వార్టర్లోనే 6 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లాలో మొత్తం 18,520